నమస్కారం అండి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జవహర్ రెడ్డి గారికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి ధర్మకర్తల మండలి సభ్యులందరికీ కూడా శ్రీవారి భక్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి శ్రీవాణి ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు నిన్నటికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఆదాయం టీటీడీకి వచ్చిందని చెప్పని పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది చాలా సంతోషమండి భగవంతునికి భక్తుల నమ్మకంతో విశ్వాసంతో స్వామివారి దర్శనాన్ని అతి దగ్గర నుంచి చూస్తాము ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదివేల ఐదు వందల రూపాయల టికెట్ కడితే అని చెప్పి ఎంతోమంది వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు వంద కోట్లు వచ్చిందంటే ఎంతమంది దర్శనం చేసుకున్నారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ చైర్మన్ గారిని ఈవో గారిని దయచేసి పదివేల ఐదు వందల రూపాయలు మీరు ఒక భక్తుడి దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం మీరు తీసుకున్నప్పుడు కనీసం భార్యాభర్తలకి ఇద్దరిని అనుమతించండి ఎందుకంటే శ్రీవారి మీద నమ్మకంతో విశ్వాసంతో స్వామివారిని ఒకసారన్న సంవత్సరంలో చూడాలి అని చెప్పని ఎంతోమంది ఇక్కడికి వస్తారు దర్శనాలు దొరకకుండా అదేవిధంగా వీఐపీల దగ్గర నుంచి లెటర్లు తీసుకోవడం ఇక్కడ అవస్థలు పడ్డం లేకుండా నేరుగా వస్తున్నారు పదివేల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్కి ఇస్తున్నారు అందులో కూడా చాలామంది భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయండి ఐదు వందల రూపాయలు సపరేట్గా టికెట్ కోసం బ్రేక్ దర్శనానికి తీసుకుంటున్నారు పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి తీసుకుంటున్నారు మరి ఈ నిధులు ఏ అకౌంట్లో జమ చేస్తున్నారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి దీని మీద కూడా భక్తులకి నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈరోజు దళారీలని ఏరి పారేస్తాము ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ పెట్టడం కారణంగా దళారీలు అనేవాళ్ళు లేకుండా పోయారని చెప్పి చెప్తున్నారు చాలా చాలా సంతోషం అండి ఈరోజు దళారీలను ఏరి పారేసేందుకు మీరు ధరలు పెంచడం మీద కూడా ఒకసారి పునరాలోచించండి ఈ దళారీలు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఎవరి సిఫార్సు లేఖలు తీసుకొస్తున్నారండి రాజకీయ నాయకులు లెటర్ కదా తీసుకొస్తున్నారు మరి ఈరోజు కూడా మీరు శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత కూడా వైట్ కాలర్ దళారీలు కూడా ఎంతోమంది ఈరోజు బహిరంగంగా బయట చెప్తున్నారండి ఈరోజు మూడు వందల రూపాయల టికెట్లు కానీ అదేవిధంగా శుభదం టికెట్లు కానీ ఇవన్నీ కూడా బ్లాక్లో అమ్ముతున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు కాబట్టి దళారీల కోసం మీరు ధరలను పెంచండి శ్రీవారి సేవా టికెట్లని ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు దేవాలయాలకు ధార్మిక కార్యక్రమాలు ఖర్చు పెడతామంటున్నారు ఈరోజు గుళ్ళు కడుతున్నామంటున్నారు ఈ ఎక్కడ కడతారు మీరు గుళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కడతారా దేశవ్యాప్తంగా కడతారా అన్న దాని మీద స్పష్టతంగా తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందండి ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదండి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా అండి ఒక గుడి ఉంటుందండి గుడి లేని బడి లేదు గుడి లేని ఊరు లేదు గుడి లేకుండా ఏ గ్రామము లేదండి ఈరోజు ధార్మిక పరిషత్ కోసం మీరు ఖర్చు పెడతాము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని అని చెప్తున్నారు మీద కూడా మీరు స్పష్టమైనటువంటి పత్రం విడుదల చేయండి ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్కి ఐదు మంది కుటుంబ సభ్యులు వస్తే యాభై ఐదు వేల రూపాయలు మొన్న చూసాం మనం వైకుంఠ ఏకాదశి నాడు తీసుకొని దర్శనం వచ్చారు దాని కారణంగా కొంతమంది నా స్నేహితులు కానీ బంధువులు కానీ చెప్తున్నారు ఉండిలో కానుకలు వేయడం అనేది ఇక అవసరం లేదేమో ఎందుకంటే మేము పదివేల ఐదు వందలు పదివేల పదకొండు వేల రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్నాం కాబట్టి అది ఎట్లా వెంకటేశ్వర స్వామి ఖాతాలోకే పోతుందన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కొంటున్నారండి కానీ మీరు మాత్రం ధార్మిక కార్యక్రమాలకు అంటున్నారు నేను ఓటాడుతున్నా మీరు అవసరం ఉన్న చోట గుళ్ళు కట్టండి అనవసరంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రజాప్రతినిధులు మా ఊర్లలో గుళ్ళు కట్టండి అంటే ఇష్టానుసారంగా గుళ్ళు కట్టేసి ఇప్పుడు మనం చూసిన దేవాదాయక శాఖకు సంబంధించినటువంటి అనేక దేవాలయాలు ఆడ దూపదీప నైవేద్యాలు పెట్టుకోలేని స్థితిలో చాలామంది రాజకీయ పలుకుబడి కోసం ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా టీటీడీలో విలీనం చేస్తున్నారు అలాంటి సమయంలో మీరు మళ్ళా పోయి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి నిధులతో మళ్ళా మేము గుళ్ళు కడతామంటే దాని మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు అది ఖర్చు అంతా కూడా మళ్ళీ టీటీడీ మీద అధిక భారం పడుతుందండి కాబట్టి ఏదైతే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే దేవాలయాలు కట్టండి మిగిలిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో దానిలో జమ చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్ తరాల కోసం టీటీడీ అతిపెద్ద ధార్మిక సంస్థ మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా మనం చూసాం ఉద్యోగస్తులకి ఒక నెల రెండు నెలలు కూడా కొంత నిలుపుదల చేసి మళ్ళీ జీతాలు ఇవ్వడం జరిగింది అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని కార్పస్ ఫండ్ ఏదైతే హుండీ ద్వారా వచ్చే నిధి ఉంటుందో ద్రవ్య నిధి దానిలో జమ చేసి భవిష్యత్ తరాల కోసం భద్రపరచాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కనీసం భార్యాభర్తలకి పదివేల ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నప్పుడు ఇద్దరిని అనుమతించే విధంగా ధర్మకర్తల మండలిలో చర్చించి తీర్మానం చేసి అనుమతించాలని అనుమతిస్తారని దైవానుగ్రహంతో మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని శ్రీవారి భక్తుడిగా నేను ఆశిస్తున్నానండి